ఎన్నికల ప్రచారంలో క్యాడర్ బిర్యానీ కావాల్సిందే అంటున్నారా? ముక్క లేనిదే ప్రచారానికి వచ్చేది లేదని భీష్మించుకొని కూర్చుంటున్నారా? ప్రచారంలో పాల్గొనే వారికి పసందైన వంటకాలు చేయించాల్సిందేనా? ఎన్నికల నేపథ్యంలో వంట మేస్త్రీలకు గిరాకీ పెరిగిందా? హైదరాబాద్ లో బిర్యానీ హోటళ్లకు డిమాండ్ పెరిగిందా? ఎన్నికల ప్రచారం రాజకీయ పార్టీలకు సవాల్గా మారిందా? లెట్స్ వాచ్. ఎన్నికలంటే ప్రచారం, ప్రసంగాలే కాదు. ముక్క కూడా కావాల్సిందేనంటోన్న క్యాడర్ ముక్క లేకుంటే ప్రచారానికి డుమ్మ. ఎన్నికలంటే ప్రచారం, ప్రసంగాలే కాదు, రుచికరమైన వంటకాలు కూడా. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రచారం వెంట నడిచే మహిళలు, పురుషులకు నోరూరించే పసందైన విందు ఉండాలి. అట్లయితేనే అభ్యర్థుల అనుచరులు ప్రచారానికొస్తూ ఉంటారు. ప్రస్తుత ఎన్నికల సీజన్లో నేతల వెంట తిరిగే అభిమానులు, కార్యకర్తలు బిర్యానీ లేకపోతే ప్రచారానికి గుమ్మా కొట్టేస్తున్నారు. దీంతో ప్రస్తుతం బిర్యానీకి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముందు రోజు పిలుపు వచ్చిన వెంటనే ముక్కుంటేనే వస్తామంటూ అనుచరులు తేల్చి చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు జయాపజయాలను అంచనా వేయడం అభ్యర్థులకు సవాల్గా మారింది. అందుకే అడిగిన వెంటనే కాదనలేకపోతున్నారు. ఓట్ల పండగ పుణ్యమ అంటూ వంట మేస్త్రీలకు కూడా బాగా గిరాకీ పెరిగినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఉదయం సాయంత్రం సుమారు 300 నుంచి 400 మందికి వంట చేయాల్సి వస్తోందంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో రాజధానిలో బిర్యానీ హోటళ్లకు బాగా డిమాండ్ పెరిగింది. ఓ మాదిరి హోటల్లో పార్టీలకు అతీతంగా ప్రతిరోజు 3000 వరకు చికెన్ బిర్యానీ ప్యాకెట్లకు ఆర్డర్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. శేర్లింగంపల్లి, కుకట్పల్లి, కొద్దుల్లాపూర్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ వంటి నియోజకవర్గాల్లో అధికంగా ఓటర్లున్నారు. నగరంలో కీలకమైన జూబ్లీహిల్స్, ముషీరాబాద్, ఖైరతాబాద్ పరిధిలో ఫంక్షన్ హాళ్లు, అపార్ట్మెంట్స్, సెల్లార్లను అద్దెకు తీసుకుని వంట చేస్తున్నారు. బిర్యానీ లేకపోతే ప్రచారానికి డుమ్మా కొడుతున్నారు అంటూ గల్లీ లీడర్లు వాపోతున్నారు. వీళ్లను ఒప్పించి నాయకుడి వెంట నడిపించేందుకు రోజు ప్యాకెట్లు కొనటమో, వంటకాలు చేయించడమో చేస్తున్నామంటున్నారు. అయితే కార్తీక మాసం ప్రారంభం కావడంతో శాఖాహార వంటకాలు కూడా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.